అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ. మనం ఈ వీడియోలో పురుషుల్లో అంగస్తంభన బాగా ఉండి శీఘ్రస్కరణ సమస్య లేకుండా ఉండాలంటే చక్కటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో పురుషుల్లో ఇలాంటి సమస్యలు చాలామందిలో వేధించి పీడించి మానసికమైనటువంటి అశాంతికి రుగ్మతలకు గురి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కొంతమంది పురుషుల్లో అంగస్తంభనకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతే, మరికొంతమంది పురుషుల్లో స్ఖలనానికి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా శీఘ్రస్ఖలనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇంకొంతమందిలో అంగస్తంభన సమస్యతో పాటు శీఘ్రస్ఖలన సమస్యలు కూడా కలుగుతుంటాయి. మరి ఇంకొంతమందిలో అంగస్తంభన సమస్య అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో జరిగినప్పుడు మరి భాగస్వామితో రెండవసారి పాల్గొనాలన్నప్పుడు అదే మనసులో వెలతపడి అదే ఆలోచన మనసులో పడి రెండవసారి ఆ భాగస్వామిని సంతృప్తిపరచలేనటువంటి మానసికమైనటువంటి అశాంతతికి గురయ్యి అంగస్తంభన సమస్య దీర్ఘకాలికంగా వేధించేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. దీంతోపాటు శీఘ్రస్కరణం, కొంతమందికి మరి ఎంతో ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఆనందంగా భాగస్వాములు ఇద్దరూ సంతోషపడాలి, భాగస్వామిని సంతృప్తిపరచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ లైంగిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే మరి స్పర్శ తగిలినటువంటి వెంటనే 2-3 సెకండ్లలోపే ఆ ఆనందం అంతా నీరు కారిపోయేటువంటి పరిస్థితి చాలామందిలో పురుషుల్లో ఉంటుంది. దీనివల్ల భాగస్వామికి సంబంధించినటువంటి అంటే భాగస్వామితో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సంసారపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. దీంతోపాటు మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి 99% మంది మగవారు కూడా మరి భాగస్వామితో చెప్పుకోలేరు, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేరు, స్నేహితులతో చెప్పుకోలేరు, వైద్యులతో చెప్పుకోలేరు, మానసికంగా వేదన పడుతూ ఇంకొంతమంది మగవాళ్ళైతే మరి వాళ్ళ యొక్క దైనందిన డ్యూటీలు ముగించుకొని ఇంటికి పోవాలన్న ఇదే ఆలోచన పడుతూ మానసికంగా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా చాలామందిలో కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి ఈ సందర్భంలో. మరి చాలామంది పురుషులు తమ పురుషాంగం చాలా చిన్నగా అవుతుందని చెప్పేసి మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు. చాలామందిలో 99% మందిలో కూడా ఇది మానసిక వ్యాధి. దీన్నే కోరో వ్యాధి అని ఆధునిక వైద్య పరిభాషలో పిలుస్తుంటారు. మరి అన్య భాషలో కోరో అంటే తాబేలు తల. మరి తాబేలును గమనించినట్టయితే తాబేలు తన తలను ఏ విధంగా లోపలికి ఒక్కసారి లోపలికి లాక్కొని మరి ఆ యొక్క తల కనిపించకుండా పోతుందో అదేవిధంగా వీళ్ళల్లో కూడా తమ యొక్క పురుషాంగము క్రమక్రమంగా పొత్తికడుపులోకి పోయి కనిపించకుండా పోయేటువంటి పరిస్థితి ఎదురవుతుందని, ఈ మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. నిజంగా ఇది కేవలము 99% మందిలో కూడా కేవలం అపోహ, ఇది ఒక మానసిక వ్యాధి అని మీకందరికీ తెలియజేసేందుకే ఈ యొక్క విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరి అంగస్తంభన సరిగ్గా ఉండాలి, అదేవిధంగా సంతృప్తికరంగా ఉండాలి, అనుకున్నంతసేపు అంగం స్తంభించాలి, స్తంభించినటువంటి అంగము గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సరైనటువంటి అవగాహన లోపంతో ఆ యొక్క అవకాశాన్ని సంతృప్తిని పొందలేకపోతారు. అదేవిధంగా స్ఖలనం, ఇంతకుముందే చెప్పినట్టు శీఘ్రస్ఖలనం, కొంతమందిలో మరి చాలాసేపు ఆ శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ వివిధ కారణాల వల్ల స్ఖలనం జరగకపోవడం కూడా జరుగుతుంది. చాలా అరుదుగా ఈ యొక్క స్ఖలనం అంటే ఎంతోసేపు ఆ శృంగార కార్యక్రమంలో పాల్గొంటే కానీ స్ఖలనం జరిగినటువంటి పరిస్థితి చాలా అరుదుగా కొద్ది మందిలోనే కలుగుతూ ఉంటుంది. ఎక్కువ మందిలో మాత్రం శీఘ్రస్ఖలనం కలుగుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఊబకాయము, మానసిక ఒత్తిడి, అదేవిధంగా ఆదుర్త, ఆతృత, తొట్టుబాటు, తొందర ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్య కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మధుమేహ వ్యాధి పీడితుల్లో నరాలకు సంబంధించినటువంటి ఆ బలహీనత వల్ల కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్య కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో వైద్యులు మనకు సిఫారసు చేసినప్పుడు ఆ యొక్క ఔషధాలు వాడినప్పుడు కూడా అందులో సైడ్ ఎఫెక్ట్లో భాగంగా మరి శీఘ్రస్ఖలనం సమస్య కలగడం కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఏది ఏమైనప్పటికీ అంగము బాగా స్తంభించాలన్నా, స్తంభించిన అంగము దృఢంగా ఉండాలన్నా, శీఘ్రస్ఖలన సమస్య కాకుండా ఉండాలన్నా ప్రకృతిలో వివిధ రకాలైనటువంటి ఔషధాలు మనకి
ప్రకృతిలో కనిపిస్తాయి. వాటిలో ఒక చక్కటి మీకై మీరు చేసుకోదగ్గ చక్కటి ఔషధాన్ని, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాన్ని పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు. మొట్టమొదటిది తెలుసు కదా, జాజికాయ. చాలా సువాసనాభరితమైనటువంటి ద్రవ్యం జాజికాయ. తాంబూల సేవనలో పూర్వకాలం మరి జాజికాయను ప్రధానంగా వాడుతూ ఉండడం జరిగింది. ఈ రోజుల్లో కూడా కిల్లీల్లో ఈ జాజికాయను వేస్తూ ఉండడం చాలామందికి తెలిసినటువంటి విషయం. జాజికాయ. రెండవ పదార్థం అతి మధురం. ఈ జాజికాయ సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా అతి మధురం వేళ్ళు సంవత్సరం అంతా కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతాయి. మరి జాజికాయలు మంచి మంచివి తెచ్చుకొని, బాగా బరువుగా ఉన్నటువంటి జాజికాయలు తెచ్చుకొని చూర్ణం చేసుకొని ఔషధంగా వాడుకోవాలి. ఈ అతి మధురం, వీటినే ఎస్టీ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి వీటిని దంచి చూర్ణం చేయడం కష్టం కాబట్టి అతి మధుర చూర్ణం అనేటువంటి చూర్ణం మనకు మార్కెట్లో దీని నుంచి తయారు చేసినటువంటిది దొరుకుతుంది. దీన్ని ఎస్టీ చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. ఈ చూర్ణాన్ని ప్రామాణిక కంపెనీ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో తయారు చేస్తున్నారు కాబట్టి ఆ చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఈ రెండు పదార్థాలను ఉపయోగించి మనం ఈ యొక్క శృంగార సమస్యని తగ్గేందుకు ఔషధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఎలా తయారు చేసుకోవాలంటే, ఉదాహరణకి ఒక్క నెలకు సరిపడే ఔషధాన్ని మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి. 30 గ్రాములు జాజికాయ చూర్ణాన్ని ఒక పాత్రలో ఈ విధంగా తీసుకోండి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. మీరు మాత్రం ఒక 30 గ్రాములు జాజికాయ చూర్ణాన్ని ఈ విధంగా తీసుకోండి. అట్లే 30 గ్రాములు అతిమధుర చూర్ణాన్ని కూడా ఇందులో కలిపేసేయండి. ఇంతే, 30 గ్రాములు జాజికాయ చూర్ణము, 30 గ్రాములు అతిమధుర చూర్ణము. ఈ రెండు పదార్థాల్లో కూడా అంగం బాగా దృఢంగా స్తంభించేందుకు, స్తంభించినటువంటి పురుషాంగం గట్టిగా చాలాసేపు ఉండేందుకు, అదేవిధంగా మరి శీఘ్రస్కరణం కాకుండా కూడా ఉండేందుకు, భావప్రాప్తి కూడా చక్కగా పొందేందుకు ఈ రెండు కలిసి తయారు చేసినటువంటి పదార్థం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూసారు కదా, ఒక్క నిమిషంలోపే అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కటే 1 గ్రామ్, ఉదయం పూట 1 గ్రాము, అదేవిధంగా రాత్రిపూట కూడా 1 గ్రామ్ మాత్రమే ఈ ఔషధాన్ని సేవిస్తే సరిపోతుంది. అంత శక్తివంతమైనటువంటి ద్రవ్యం కాబట్టి 1 గ్రామ్ ప్రమాణం ఈ పద్ధతిలో ఉదయం 1 గ్రాము, అదేవిధంగా రాత్రిపూట కూడా 1 గ్రామ్ మాత్రమే ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే, మరి షుగర్ వ్యాధిగ్రస్తులైతే ఈ యొక్క ఔషధాన్ని 1 కప్పు అంటే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే ఈ యొక్క ఔషధాలు శృంగారానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించి ఆ యొక్క వ్యక్తికి చాలా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితే కాకుండా భాగస్వాములకు కూడా చాలా సంతృప్తికరంగా ఉండి వారి జీవనం సజావుగా, ఆనందంగా, ఆహ్లాదంగా, హుషారుగా, ఉల్లాసంగా కొనసాగుతుంది. చూశారు కదా, ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ప్రకృతి ఈ శృంగారపరమైనటువంటి సమస్యకి మానవాళి సంక్షేమం కోసం ప్రసాదించిందో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.